కాళీదుర్గం జూలై 27 పట్టణంలోని ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన కేంద్రం వద్ద శుక్రవారం ఉదయం మంత్రి కాల్వ శ్రీనివాసులు, మాతృమూర్తి, స్వర్గీయ శ్రీ శ్రీమతి పుల్లమ్మ ఉచిత కంటి పరీక్ష కేంద్రం ప్రథమ వార్షికోత్సవం కార్యక్రమంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు మరియు గ్రామీణ గృహ నిర్మాణ శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత కార్యక్రమంలో భాగంగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రజల మధ్య కేక్ కట్ చేసి కీర్తి శేషులు పుల్లమ్మ గారి ఉచిత కంటి పరీక్ష కేంద్రం ప్రథమ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ సమాజంలోని ప్రతి ఒక్కరూ సేవాభావమును పెంపొందించుకోవాలన్నారు. తన తల్లి జ్ఞాపకార్థం మానవతా దృక్పథంతో సేవా నిరతతో రామయ్యదుర్గం నియోజకవర్గంలోని పరిధిలోని పేదలకు ప్రముఖ డాక్టర్ ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి హైదరాబాద్ సహకారంతో కంటి చికిత్సలు నిర్వహించుటకు చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎంతో మంది ఆర్థిక స్థితిగతులు వివిధ కారణాల వల్ల మెరుగైన వైద్య పరీక్షలు నిర్వహించలేకపోతున్నారని తాను గుర్తించి పేదలకు కంటి చూపు కల్పించాలనే సంకల్పంతో రాయదుర్గంలో ఉచిత కంటి పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సంపద ఎంత ఉన్నా కూడా ప్రతి మనిషికి ఆరోగ్యం ఎంతో ముఖ్యమని, అందువల్ల ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని పరీక్షించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా కంటిచూపు సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలను ఎంపిక చేసి బళ్ళారి మరియు హైదరాబాద్ ప్రాంతాల్లో ఉచితంగా కంటి ఆపరేషన్లు జరిగాయని మంత్రి తెలిపారు. ఒక ఏడాది కాలంలో రాయదుర్గం పట్టణం చుట్టుపక్కల మండలాల నుంచి రోగులు మెరుగైన కంటి పరీక్ష నిర్వహించుకోవడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళుతున్న సహచరులకు, ఎల్వి ప్రసాద్ యాజమాన్యములకు ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలిపారు. 1 సంవత్సరం కాలం నుండి సుమారు 5,006 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి అందులో 1236 మందికి ఆపరేషన్లకు ఎంపిక చేసి 339 మందికి ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అలాగే ఈ సంవత్సర కాలంలో 4,502 మంది నేత్ర వైద్య పరీక్షలు చేయించుకుని 1,060 దాకా ఆపరేషన్లకు ఎంపికైనారు అని, వారిలో 259 మంది ఆపరేషన్లు చేయించుకున్నారు అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 500 మందికి నేత్ర వైద్య పరీక్షలు చేపట్టగా 176 మంది ఆపరేషన్లకు ఎంపికగా 80 మంది ఆపరేషన్లు చేయించుకున్నారు అని మంత్రి తెలిపారు. ఉచిత కాలంలో కూడా కార్యాచరణ ప్రణాళికతో మరిన్ని సేవలు మిశ్రితంగా పెంచే పేదలకు శస్త్రచికిత్సలు చేయించుటకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా కంటి చికిత్సలు చేయించుకున్న సంజీవప్ప, హరిజన కృష్ణప్ప, కులుసుం బి, పూలకుంట మరెక్క తదితరులు మంత్రి చూపుతున్న ఆదరాభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం దృష్టి లోపమున్న 10 మందికి మంత్రి తన సొంత ఖర్చులతో కంటి అద్దాలను పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జ్యోతి, వైస్ చైర్మన్ వెంకటేశులు, పురుషోత్తం, మల్లికార్జున, నాగరాజు, ఎల్వి ప్రసాద్, హాస్పిటల్ ప్రతినిధులు డాక్టర్ గాయత్రి, వంశీధర్రావు, కంచె లక్ష్మీనారాయణ, ఆయుబ్, ఆవుల మనోహర్, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా పైతోట సంజీవప్ప మధు టాకీస్ దగ్గర ఉంది పదహారో వార్డు లో, ఆమె పనిశ్రీ కృష్ణ అంబేద్కర్ నగర్ సేవలు అందిస్తున్న మిత్రులు, ముఖ్యంగా ఈ సేవలు అందుకుని ఈరోజు ఆనందంగా మీ అభిప్రాయాలు పంచుకున్నాం. కంటి చూపును పొందిన ప్రజలు, పాత్రికేయ మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఎందుకంటే చాలా పేదలు గ్రామీణ ప్రాంతాల్లో కంటి చికిత్స అందుబాటులో లేని వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఈ సెంటర్ ద్వారా మనం నిర్వహించిన గ్రామాల్లో నిర్వహించిన కంటి పరీక్ష శిబిరాల ద్వారా ఎంపికై
వాళ్ళందరూ బళ్ళారి ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ లేదా ఇంకా ఉన్నతమైన ఆపరేషన్లు చేయించుకోవాల్సి వస్తే హైదరాబాద్ లో ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వెళ్లి ఆపరేషన్లు చేయించుకొని వచ్చారు. ఇక్కడే కొంతమంది ఉన్నారు. 2 లక్షల రూపాయలు విలువ చేసే ఆపరేషను, తర్వాత 1 లక్ష రూపాయలు విలువ చేసే ఆపరేషన్లు కూడా ఉచితంగా చేయడంతో పాటు చాలా బాగా చూసుకున్నారు మమ్మల్ని. మరి 3 పూటల అన్నం పెట్టినారు, 2 పూటల కాఫీ ఇచ్చినారు, చాలా జాగ్రత్తగా చూసుకున్నారని చెప్పినప్పుడు చాలా సంతోషం వేస్తుంది. ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ పక్షాన వచ్చిన మేడంకి థ్యాంక్స్ చెప్తాను.